తెలంగాణలో ఇవాల్టితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో అన్ని పార్టీల నేతలు సకాలంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గురువారం మంచి రోజు కావటంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థుల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థుల వరకు తమ మద్దతుదారులతో పాటు పెద్ద ఎత్తున తరలి వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న రెండు నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్లో ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేసి అనంతరం కామారెడ్డిలో మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ నుండి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వీరితో పాటు హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాలేరులో పొంగులేటి శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ కూడా హుజూరాబాద్ లో నామినేషన్ దాఖలు చేశారు. అయితే మూడు పార్టీలకు చెందిన కీలక నేతల నామినేషన్లతో గురువారం తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగింది. అయితే అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ అంటే ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. మొత్తం 5 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనుండగా ఇవాళ చివరి రోజు కానుంది. ఇక నామినేషన్లు వేసిన నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలను ముమ్మరం చేశాయి. ఓటింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో విమర్శలను ఎదుర్కొంటున్నాయి. వీధులు, కాలనీల్లో ర్యాలీలు, సభలు, పాదయాత్రలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల పోరులో మాటల యుద్దం, సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి. ప్రచార సీజన్లో బహిరంగ సభలు, రోడ్ షోలు, జాతీయ రాష్ట్ర స్థాయి నేతలతో అంతర్గత సమావేశాలు, స్టార్ క్యాంపెయిన్లు చేస్తూ ఓట్లు దండుకునేందుకు అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు తుది దశకు చేరుకోవడంతో రేపటి నుండి తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఇంకాస్త జోరు లో వెళ్లనుంది.